అంటే మీరు ప్రజారాజ్యంలో చేసి చేరి తప్పు చేశాము అనే ఒక ఫీలింగ్ అయితే ఉండిందా మీకు? మళ్ళీ ఎందుకు వైఎస్ఆర్సీపీ వైపు పోవాలని? తప్పు అంటే ఇట్ ఈస్, బట్ మాకు ఆ టైంలో బాబు గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు కదండి, చంద్రబాబు నాయుడు గారు. నేను పర్సనల్గా నేను కూడా ఒక 1 వీక్ చేశామండి, బాబు గారితో 1 వీక్ కంటిన్యూస్గా చేశాము. ఆయన కారు అప్పుడు కాలు బొట్టనేలు కూడా కొంచెం గాయమై ఉండేది, అలా దాంతోనే అలా నడుస్తూనే ఉన్నారు పెద్ద ఆయన. సో ఈవెన్ యాజ్ అ లేడీ మై హార్ట్ ఇట్ వాజ్ సంథింగ్ వెరీ స్క్వీజింగ్, వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు డైజెస్ట్. ఆయన అంత వయసులో ఆయన నడుస్తున్నారు, పార్టీ కోసం కష్టపడుతున్నారు. సో లెట్ అస్ నాట్ డూ, తప్పు చేయకూడదు. మనం ఆయనకి ఈ టైంలో అండగా ఉంటేనే మనకు మంచిగా. మామగారు కూడా మాకు అదే చెప్పేవాళ్ళు. మేడం, పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లాలోనే ఒక బలమైన రాజకీయ నాయకుడు. అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు వర్గం ఉంది. పుంగనూరులో బలమైన నాయకుడిగా 2 సార్లు గెలిచారు, ఇప్పుడు మేబీ 3వ సారి పోటీ చేయబోతున్నారు. ఇంతటి బలమైన నాయకుడి మీద పోటీ చేయడానికి మీరు ధైర్యంగా ఎలా ముందుకు రాగలిగారు? బలమైన నాయకుడు అని మీరు అడగద్దండి, క్వశ్చన్ మార్క్స్ అడిగితే బాగుంటుంది. బలమైన నాయకుడు కాదంటారా? మా కుటుంబంతో పోలిస్తే బలమైన నాయకుడు కానే కాదండి, 100% కాదు. బలమైన నాయకుడు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు క్వశ్చన్ అడగండి, చెప్తాను బలమైన నాయకుడు అని. లేకపోతే రామకృష్ణారెడ్డి గారి గురించి అడగండి, బలమైన నాయకుడు అంటే నేను ఆయనని చెప్తాను. కానీ మరి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నాయకుడు ఎలా అవుతాడండి? ఆల్రెడీ ఫస్ట్ ఎలక్షన్స్లో మా మామగారితోనే ఆయన సంతి ఎలక్షన్స్ ఓడిపోయారు, మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు. ఆ తర్వాత జీవి శ్రీనాథ్ రెడ్డి గారితో ఓడిపోయారు, చెల్ల ప్రభాకర్ రెడ్డి గారితో ఓడిపోయారు, అంతకుముందు ఒక ఎలక్షన్ ఓడిపోయారు. సో దట్ వాస్ 4 టైమ్స్ హీ హడ్ లాస్ట్ ద ఎలక్షన్. నౌ యూ సే హీస్ అ స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటే జస్ట్ బికాస్ ఆయన ఏదో రోప్ చేస్తాడు, మీ పేపర్లో అంత ప్రెస్లో మంచిగా హైలైట్ చేసుకున్నారు ఓ పర్సనల్గా అంటే దట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ క్వశ్చన్ అండి. మీ నియోజకవర్గంలో మీ ఫ్యామిలీతో పోలిస్తే బలమైన క్యాండిడేట్ కాదంట? నో నో నో. అంటే మన పుంగనూరు నియోజకవర్గంలో ఆయన బలమైన క్యాండిడేట్ అంటే మీరు అడగండి, బికాస్ సమితి ఫ్రమ్ సర్పంచ్ నుంచి గల్లీ టు ఢిల్లీ రామకృష్ణారెడ్డి గారు ఆయన సమితి ఎలక్షన్ నుంచి హీ వాజ్ అ ఫార్మర్ ఫార్మింగ్ ఆ స్టేజ్ నుంచి ఫస్ట్ టైం హీ హ్యాడ్ ఎంటర్డ్. హీ డింట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మామగారికి. ఆయన స్వయం కృషితో ఆయన మంచి మేధావితో ఒక ప్రజల్ని ఎలా ఆకర్షించాలో, ప్రజలకు ఎలా మేలు చేస్తే ఆయన నాయకుడు అయ్యాడు. ఈరోజు కూడా మాకు జనాలకు అందరికీ తెలుసు, బట్ మేమైతే అలా హైలైట్ చేసుకోలేదు ఎక్కడ కూడా. బికాజ్ ఆయన ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, అన్డిఫీటెడ్ అండ్ హీ వాజ్ అ గ్రేట్ పాలిటీషియన్. ఇప్పుడు ఈరోజు కూడా అపోజిషన్ వాళ్ళు కూడా చేతులు ఎత్తి దండం పెడతారండి. హీ దట్ ఈస్ కాల్డ్ బలమైన నాయకుడు అంటే ఆయన, అలాంటి వాళ్ళని బలమైన నాయకుడు అనేసి అంటారు.